జగన్ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ లోపభూయిష్టమైన నిర్ణయమని జనసేన కేంద్ర కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్త ఇసుక పాలసీపై పోరాటానికి సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక షెల్టన్ హోటల్ నందు ఆదివారం సాయంత్రం జనసేన కేంద్ర కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ లోపభూయిష్టమైన నిర్ణయమని, పేద మధ్యతరగతి వర్గాల్లో తేడా జరిగితే పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, రైతులు రోడ్డెక్కే రోజు దగ్గరగా ఉందని, ప్రజలను మోసం చేస్తూ పాలన సాగించలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్లు మేడా గురుదత్, అధికారిక ప్రతినిధి కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, మహిళా నేత ప్రియా సౌజన్య, అమలాపురం కోఆర్డినేటర్ శెట్టిబతుల రాజుబాబు, కొత్తపేట కోఆర్డినేటర్ బండారు శ్రీనివాస్, ముమ్మిడివరం కోఆర్డినేటర్ గుత్తుల బాలకృష్ణ, జగ్గంపేట కోఆర్డినేటర్ పాటంశెట్టి సూర్యచంద్ర, అనపర్తి కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్, ప్రతిపాడు కోఆర్డినేటర్ వరుపుల తిమ్మయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో కనీ వినియోగ రీతిలో ఈ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం తర్వాత సామాన్యుడిని ఇబ్బంది పెట్టే విధంగా కొత్త ఇసుక విధానం తీసుకొస్తున్నామని పదే పదే ప్రకటనలకే పరిమితమైన ఈ ప్రభుత్వం నిన్న కొత్తగా మరొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధంగా ఒక ప్రైవేట్ సంస్థకి రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్యాకేజీల ద్వారా ఇసుక తవ్వుకునే అవకాశం కల్పిస్తున్న దాన్ని జనసేన పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాం. వాస్తవంగా గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిచేయడం కోసం ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరా మూసివేయడం జరిగింది. ప్రతినిధుల్ని అదేవిధంగా పెద్ద ఎత్తున క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేసినటువంటి కార్యక్రమాన్ని ఒకసారి అభినందించడానికి వారు రావడం జరిగింది. ఆ కార్యక్రమం రేపు పాల్గొనుకుంటారు. ఈరోజు రాజమండ్రిలో పత్రికల వారితో మాట్లాడేదానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. పెద్దలు శ్రీ నాదన్ మనోహర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.